पिता पुत्र पवित्र आत्मनामना आमेन। प्रिय सहोदरी सहोदरलारा मी अंदर की देवनी యొక్క ఆశీస్సులను తెలియజేయుచున్నాను। 24వ తారీఖు ఏప్రిల్ నెల 2022వ సంవత్సరం రెండవ పాస్కా ఆదివారాన్ని దివ్య కారుణ్య పండుగగా జరుపుకోమని తల్లి శ్రీ సమ్మలందర్నీ కూడా ప్రేరేపిస్తూ ఉంది। అయితే ఈ నాటి యొక్క ప్రత్యేకతను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను। ఈ నాటి పట్నాల ధ్యానంశం ఎవరి పాపములనైనను మీరు క్షమించిన యెడల అవి క్షమింపబడును, ఎవరి పాపములను క్షమింపని యెడల అవి క్షమింపబడవు। యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనము। ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్యపు స్వభావం ఏ విధంగా ఉంటుందంటే దేవుని యొక్క కారుణ్యము కనికరము నిప్పు లాంటి నిజం అని ప్రభు తెలియజేస్తున్నాడు। దేవుని యొక్క కారుణ్యం నజరేతులో మొదలై మరి ప్రపంచమంతటా కూడా ఆయన కారుణ్యమూర్తి దయగల దేవుడు, కృప కలిగిన దేవుడు, కృపామయుడు, దయామయుడు అని పండుగను వేణువులతో కొనియాడుతూ ఉంది। అయితే దేవుని యొక్క దేవుడు దయామయుడు అని మోషే ప్రవక్త ద్వారా దేవుడు పలకటం మనం చూస్తూ ఉన్నాం। దేవుడు దయామయుడు, కనికరము కలవాడు అని మనం నిర్గమకాండ 34వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది। నేను దయానిధిని కృపామయుడను, కోపించుటలో తొందరపాటు లేనివాడను, నా ప్రేమ విశ్వసనీయతమైనది దృఢమైనది అని తేటతెల్లం చేశాడు। అయితే దేవుని యొక్క కారుణ్య లక్షణాలు ఏమిటి అని మనం ధ్యానిస్తే, ప్రియ సహోదరే సహోదరులారా, తప్పిపోయిన వారి కోసం వెతికేటువంటి దేవుడు మన దేవుడు, తప్పిపోయిన గొర్రెపిల్ల। మరి లూకాసు వార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం ధ్యానిస్తూ ఉంటాం। తప్పిపోయినటువంటి నాణ్యము, లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు, మరి దయాళు అయిన తండ్రి తప్పిపోయిన కుమారుడు ఈ 15వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుంటూ ఉన్నాం। ప్రియ సహోదరి సహోదరులారా, తప్పిపోయిన వారి గురించి వెదకేటువంటి దేవుడు, మనం ఎప్పుడైతే పాపములో తప్పిపోతూ ఉంటామో వెతుకుతాను, నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నాడు। మరి తప్పిపోయిన గొర్రెపిల్ల 99 తప్పిపో మంచిగా ఉన్నా కానీ ఒక్కటి తప్పిపోతే దానికోసం ప్రభు వెతుకుతానికి వెళ్తాను అని సెలవిస్తూ ఉన్నాడు। మరి ఇద్దరు కొడుకులు ఒక కొడుకు తప్పిపోతే ఆ కొడుకు కోసం దివారాత్రులు ప్రభు తండ్రి ఎదురు చూసినట్లు నేను మనరాక్క ఎదురు చూస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు। ఒక్క నాణ్యము పోతే మరి 9 నాణ్యాలు ఉన్నాయి కదా అని ఆ స్త్రీ ఆ యొక్క నాణ్యంని వదిలిపెట్టలేదండి। ఒకటి దొరికే వరకు లైట్ వెలిగించుకొని చీపీలతో ఊడ్చి మరి వెతికింది అని, అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ లోకాసలతో దొరకకుండా వెళ్ళిపోతూ ఉంటామో ప్రభు మనల్ని వెతుకుతాను అని సెలవిస్తూ ఉన్నాడు। మరి వెతికినాక మనం దొరికినప్పుడు పండుగ, పరలోకంలో పండుగ ఉంటుందని దేవుడు ఈనాడు మనతో పలుకుతూ ఉన్నాడు। మరి రెండవ లక్షణం ఏమిటంటే క్షమించే దేవుడు. ఒక వడ్డీ వ్యాపారి, ఇద్దరు రుణస్థులు, మరి మనం పట్టణాలను చదువుకుంటూ ఉన్నాం దైవవాక్యాన్ని, లూకాసు వార్త 7వ అధ్యాయం 41వ వచనం నుండి 47వ వచనం వరకు మనం ధ్యానిస్తూ ఉంటాం। మరి వ్యాపారికి ఇద్దరు రుణస్థులు ఉన్నారు. మరి వారిలో ఒకడు తన యొక్క రుణాన్ని కట్టలేకపోతే క్షమించి వదిలేస్తాడు, మరి అతను వెళ్ళి వేరే వాడిని బాధించడం, మరి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం। మరి కనికరం కలిగిన దేవుడు, మరి మంచి సమరీయుని యొక్క ఆ యొక్క సంఘటన మనం తెలుసుకుంటూ ఉన్నాం। గాయపడినటువంటి వ్యక్తికి మరి ద్రాక్ష రసాన్ని పోసి కట్టెలు కట్టి మరి సత్రంలో చేర్పించడం, ఆ విధంగా తన కనికరాన్ని చూపిస్తానని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు। మరి దృష్టి దానం, యేసు ప్రభు కనికరించి గుడ్డివానికి దృష్టి దానం
దయచేశాడని మరి తన యొక్క కనికరాన్ని చాటుతూ ఉన్నాడు. మరి ప్రార్థన వినే దేవుడు న్యాయాధిపతి వితంతు న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది. అయ్యా నాకు న్యాయం చేయి, న్యాయం జరిపించు, న్యాయం జరిపించు అంటే ఆ వితంతు మాటలు వినడు. మరి వెనుక మరి పదే పదే అడగటం వల్ల ఆ యొక్క వితంతుకి మరి న్యాయాధిపతి న్యాయం చేస్తాడు. మరి అదేవిధంగా మనం ఎప్పుడైతే దేవుని చెంతకు వెళుతూ ఉంటామో మన ప్రార్థనకి న్యాయం జరుగుతుందని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ప్రాణం పోసినటువంటి దేవుడు, మరి ఇది ఈ యొక్క లక్షణము బట్టి మనం మన దేవుడు ఎలాంటి దేవుడు అని మనం ధ్యానించవచ్చు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చను. మత్తయి సువార్త 20:28. మరి ఈ యొక్క ప్రాణాన్ని ధారపోయటానికి సైతం ప్రభు వెనుకంచి వేయలేదని వాక్యం సెలవిస్తుంది. ఒక రైతుకి ఒక పూల తోట ఉందంట. ఆ పూల తోటలో అనేక మొక్కలను వేసి ఆ మొక్కల్ని చక్కగా పెంచుకుంటూ ఉదయాన్న వెళ్ళడం చూడటం, సాయంత్రం వెళ్ళడం చూడటం, మరి ఆ యొక్క మొక్కలకి నీరు పోసి ఆ పువ్వులతో మాట్లాడటం జరుగుతూ ఉంది. మరి రైతు హ్యాపీగా ఉన్నాడు, మొక్కలు కూడా హ్యాపీగా ఉన్నాయి. అయితే ఒక రోజున రైతు అన్నాడంట ఈ మొక్కలతో, మీకు ఒక అధిపతి వస్తున్నాడు, అధిపతి అనే మొక్క వస్తుంది, ఆ మొక్కను మీలో జాగ్రత్తగా ఉంచాలి, మీకులాగానే సంతోషంగా ఉంచాలి అని చెప్పి ఆ యొక్క రైతు అన్నాడంట. ఎవరా ఎవరా అని మిగిలిన మొక్కలు ఒకళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒక సాయంత్రం ఆ రైతు మొక్కను తీసుకురావడం జరిగింది. మరి ఆ మొక్క ఏ విధంగా ఉందంటే జీవము లేకుండా మరి ఆకులన్నీ వాడిపోయి వంగిపోయి ఉందంట. ఇదేంటి, ఈ రైతు ఇలాంటి మొక్కను తీసుకొచ్చాడు, ఇది కొద్దిసేపట్లో చనిపోతానికి సిద్ధంగా ఉంది అని మిగిలిన తోటలో ఉన్నటువంటి మొక్కలు అనుకున్నాయంట. అయితే ఆ రైతు ఆ మొక్కని ఆ తోటలో ఉన్న మొక్కల మధ్య నాటడం జరిగింది. ఇంకా నైట్ రాత్రి అయిపోయింది, ఆ మొక్క అలాగే ఉండిపోయింది. మరి ఉదయం అయ్యింది, అదే విధంగా వంగిపోయి ఉంది. మరి ఏడింటికి సూర్యోదయం అవుతూ ఉన్నప్పుడు ఆ మొక్క ఇలా మెల్లమెల్లగా పైకి లేవడం జరిగిందంట. మరి అప్పటి వరకు హేళన చేసినటువంటి మిగిలిన మొక్కలు తలవంచుకొని ఆ మొక్కను చూసి గర్వపడ్డాయంట. మరి అదే మా ప్రొద్దుతిరుగుడు పువ్వుగా మనం భావిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క సూర్యకిరణాలు మనపై పడినప్పుడు, ఆయన యొక్క దివ్య కారుణ్య కిరణాలు మనపై ఉన్నప్పుడు మనం ఎటువంటి నిందలు అపనిందలు వచ్చినా కానీ, ఎటువంటి నేరాలు ఎటువంటి చెడు అబద్ధాలు దుష్టశక్తులు మనల్ని ఎదుర్కొన్నా కానీ మనం తిన్నగా నిలబడం. ఎందుకంటే ఆ దివ్య కారుణ్య యొక్క కిరణాలు మనపై వెదజల్లబడుతూ ఉంటాయని మనం ఈనాడు వాక్యం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ యొక్క పండుగ యొక్క గొప్పతనము ఏమిటి అని మనం ధ్యానిస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసినటువంటి కొన్ని విషయాలు ఈ పండుగ యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు మీతో నేను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. పౌష్టి పునీత పౌష్టినమ్మ గారు, మరి ఆమె కన్యాశ్రీలా, మరి నాకులాగా ఆమె కూడా మఠంలో ఉన్నటువంటి కన్యాశ్రీ సిస్టర్ గారు అని పిలుస్తారు. ఆమె మంచి పనులు మంచి జీవితాన్ని జీవిస్తూ ఉండగా ప్రభువు ఆమెకు అనేక రకాలుగా దర్శనమిచ్చారంట. దర్శనమిచ్చినప్పుడు ఈ పౌష్టినమ్మ గారు, ఎవరయ్యా మీరు ప్రతిరోజు నా కోసం వస్తున్నారు, నా దగ్గర కూర్చుంటున్నారు, నాతో ఉండాలనుకుంటున్నారు ఎవరు అని ఒక రోజున పౌష్టినమ్మ గారు ఆయన్ని ప్రశ్నించిందంట. అప్పుడు ప్రభువే దర్శనమిచ్చి ఆమెకు, ఇదిగో నేను యేసు ప్రభువుని, నేను నీ దేవుణ్ణి అని తనను తాను అగుపరుచుకున్నారంట. మరి అప్పటి నుంచి ఆ తల్లి 2 సంవత్సరాలుగా ఆ యొక్క దర్శనాన్ని పొందుతూనే ఉంది. మరి యేసు ప్రభు యొక్క హృదయం నుంచి 2 రంగులు నీలి రంగు నీరు మరి రక్తము స్రవిస్తూ ఉంది. దాని యొక్క ఉద్దేశాన్ని ఆమెకు తెలియచేస్తూ ఉన్నాడు.
ఆ రెండు రంగులు ఎందుకు కిరణాలలాగా ఈ లోకానికి ప్రసరిస్తూ ఉన్నాయి అంటే దేవుని యొక్క దయ నిండు మెండుగా మనపై కుమ్మరించబడుతుంది. అయితే ఆయన దయకు మనం పాత్రలం కాలేకపోతున్నాం, ఆయన దయను మనం పొందలేకపోతున్నాం, ఆయన కృపను మనం పొందలేకపోతున్నామని ప్రభు ఆమెకు సెలవివ్వడం జరిగింది. మరి ఆమె డౌట్ వచ్చి, యేసు ప్రభువా నీకు 5 గాయాలు ఉన్నాయి కదా, మరి 1 గాయం మేము చూపిస్తున్నామేంటయ్యా అని ధైర్యంగా ప్రభువుని అడగటం, ఆమె జీవిత చరిత్రలో రాసుకొని ఉండటం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఇదిగో నా చేతిలో గాయాలు చూడు అని ప్రభు ఆమెకి చూపించాడంట. మరి కుడి చేతిలో ఉన్నటువంటి గాయాన్ని ఆ తల్లి ధైర్యంగా తెరిచి చూపించినప్పుడు పౌశ్రీనమ్మ గారి యొక్క ముఖ చిత్రం ఉందంట. మరి బైబిల్లో మనం చదువుతున్నాం, నీ యొక్క పేరును నా అరచేతిలో రాసుకున్నాను అని. మరి పౌశ్రీనమ్మ గారి యొక్క ముఖ చిత్రం కుడి చేతి గాయంలో ఉందంట. అయ్యా ప్రభువా, నన్ను కుడి చేతిలో దాచుకున్నావా, నీకు వందనాలని ఆ తల్లి ఎంతో సంతోషపడింది. మరి ఎడం చేతిని గాయాన్ని తెరిచినప్పుడు ఆమె యొక్క ఆత్మ దాచబడి ఉందంట. మరి ఆ రెండింటిని చూసినప్పుడు ఆ తల్లి ఎంతగానో ప్రభువుని స్తుతించింది. ప్రభువా మరి ఇంకా నా కాళ్ళల్లో ఏం దాచావు అని నేను అడిగితే, మరి కుడికాల్లో ఉన్నటువంటి గాయాన్ని ఆ తల్లి తెరిచిందంట. ఆ కుడికాల్లో ఆమె చేసినటువంటి గొప్ప కార్యాలు పుణ్యక్రియలన్నీ ప్రభువు దాచిపెట్టారంట. మరి ఎడమ కాళ్ళలో గాయంలో ఏం దాచావయ్యా అని ఆమె చూసినప్పుడు ఎడమ కాళ్ళలో ఆమె చేసినటువంటి పొరపాట్లు పాపాలు దాచబడి ఉన్నాయంట. మరి ఒక కాలం మీద ఒకటి ప్రభు సిలువ వేయబడటం, మేకులు కొట్టబడటం చూస్తాం. అయితే ఈ పౌశ్రీనమ్మ గారి యొక్క ఎడమ కాళ్ళలో ఉన్నటువంటి తప్పిదాలను ఆ ప్రభు కప్పిపుచ్చి మరి ఉంచాడంట. అయ్యా మరి ఎందుకు నా పాపాలని కప్పివేస్తున్నావు అని పౌశ్రీనమ్మ గారు అడిగినప్పుడు, నీ యొక్క పుణ్యక్రియల్ని ఈ లోకానికి నేను చాటుతాను, నీ ద్వారా నా యొక్క కనికరానికి నేను దాసుడినవుతూ ఉన్నాను, నా యొక్క కనికరాన్ని లోకానికి పంచుతాను, నీ ద్వారా నేను ఈ లోకాన్ని పంచుతాను అని చెప్పేసి ఆ తండ్రి పలకటం ఆమె చరిత్ర జీవిత చరిత్రలో మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి గుండెలో గాయం ఉంది, 5వ గాయం, దానిలో ఏముంది అని ఆ తల్లి ధైర్యంగా ఆ గుండెని తెరిచినప్పుడు ఆ గాయంలో కొన్ని ఆత్మలే ఉన్నాయంట. ఆ తల్లికి తీరని వ్యధ కలిగి, అయ్యా ఏంటిది, కొన్నే ఆత్మలు ఉన్నాయి ఎందుకని అంటే, నేను ఈ లోకానికి నా దయను నా కనికరాన్ని పంచాలి అనుకుంటున్నాను, కానీ అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాయి, నా ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు, నా దయను ప్రజలు పొందలేకపోతూ ఉన్నారు అని ఆ తల్లికి దర్శనంలో చెప్పడం, మరి ఆమె జీవిత చరిత్రను రాసుకోవటం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రభువే ఈ డివైన్ మర్సీ రోసరీ అనేటువంటి జపమాలను ఆ తల్లికి జపించమని, మరి దేవుని యొక్క కరుణ మనపై కుమ్మరించడం ద్వారా మనం అనేక పాపాలు క్షమించబడుతూ ఉంటాం. దేవుని యొక్క ఉగ్రత కంటే దేవుని యొక్క కనికరం నిండు మెండు అని ప్రభు తెలియచేయటానికే మనకి ఈ యొక్క దర్శనాన్ని దయచేశాడు. మరి యొక్క దివ్య కారుణ్య పటం ఎవరి ఇంట్లో అయితే ఉంటూ ఉందో ఆ యొక్క ఇల్లు దీవించబడుతుంది, వారు మరణం నుండి రక్షింపబడతారు. ఈ యొక్క జపమాల దివ్య కారుణ్య జపమాలను జపించడం వల్ల అనేకమైన ఆత్మలు రక్షింపబడతాయి అని ప్రభు ఆ తల్లి ద్వారా ఈ లోకానికి సెలవిస్తూ ఉన్నారు. అయితే ఈ దివ్య కారుణ్య జపమాలను ఎప్పుడు జపించాలి అంటే, ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకి ప్రార్థించిన వారికి మరణ భయం ఉండదు. మరణ భయం అంటే మనం పరలోకానికి చేర్చబడతాం, ఆయన కనికరం మనపై కుమ్మరించబడుతూ ఉందని మనకి ఆ తల్లి ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మరి అంతేకాదు, ఈ యొక్క గొప్ప కార్యానికి ఒకరోజు పండుగ దినముగా ఏర్పాటు చేయమని, మరి యొక్క ఆమె చూసినటువంటి దర్శనాన్ని ఒక
ముఖచిత్రంగా గీయమని చెప్పి కూడా ఆ తల్లికి దర్శనం చెప్పడం జరిగింది. మరి పునీత జాన్ పాల్ పాప గారు ఈ యొక్క పండుగను ఉద్దేశించి 2015వ సంవత్సరం 2016వ సంవత్సరం ఈ మధ్య కాలాన్ని ఒక దివ్య కారుణ్య సంవత్సరంగా ఏర్పాటు జరగటం కూడా జరిగింది. మరి అప్పటి నుంచి ఈ పండుగను మనం కొనసాగిస్తూనే ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. ఈ యొక్క పండుగ గొప్ప మార్గం గొప్ప విషయం ఏమిటంటే ఈనాడు సువార్త పఠనంలో చూస్తూ ఉన్నాం పునీత థామస్ గారు ప్రభు యొక్క గాయాల్లో నా చెయ్యను ఉంచితేనే నేను నమ్ముతాను, మరి ఆయన డొక్కలో నా చెయ్యి ఉంచితేనే నమ్ముతానని ఈనాడు సువార్తలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకనగా ప్రభు వారికి దర్శనమిచ్చిన ప్రతిసారి భయపడిపోతూ ఉన్నారు, మీకు శాంతి కలుగునుగాక భయపడకండి భయపడకండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నా కానీ శిష్యులు ఇంకా భయపడుతూనే ఉన్నారు. మరి మీరు భయపడుతున్నారు కదా, ఉండండి, నేను నిజంగా దేవుణ్ణి నేను తాకి వస్తాను అని చెప్పి ప్రభువు వచ్చినప్పుడు ఆయన గాయాల్లో చేయిపెట్టి మరి ఆయన హృదయంలో చేయిపెట్టి ఇది నిజంగా నా దేవుని యొక్క హృదయమే అని మనందరికీ చాటుతూ ఉన్నాడు. ఇంకా మనకి ఎటువంటి డౌట్ లేకుండా ఎటువంటి అనుమానం లేదు అని నిక్కచ్చిగా చెప్పినటువంటి గొప్ప విశ్వాసి పునీత థామస్ గారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ గొప్ప పండుగను జరుపుకుంటున్న సమయంలో మన విశ్వాసం ఎలా ఉంది? మన దేవుని యొక్క కనికరాన్ని పొందుకోగలుగుతున్నామా? మన పాపాలు చేసాము, మన పాపాల్లోనే మునిగి నా పాపం వల్ల నేను దూరం అయిపోతూ ఉన్నానని ఇంకా ఇంకా ప్రభువుకి దూరంగా ఉంటూ ఉన్నామా? ఒకవేళ మన పాపాలే మనకి వ్యతిరేకంగా నరకరానికి దూరంగా ఉంటే దేవుడు కరుణ గలవాడు దయగలవాడు అని ఈనాడు పండుగ మనకి సెలవిస్తూ ఉంది. ఈ యొక్క జపమాలను జపించుదాం, ఆయన యొక్క ముఖ చిత్రాన్ని మన యొక్క ఇంట్లో పదిలపరుచుకొని గౌరవ మర్యాదలతో ఆ యొక్క ప్రభువుని ఆరాధిస్తూ దీవెనలు పొందుదాం. దయగల సర్వేశ్వరుడు మనలో ఉన్నటువంటి భయాన్ని తీసివేసి ఆయన కృపాకరణ మనపై కుమ్మరించబడుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్.